హలో ఫ్రెండ్స్ అఫ్ఫూ వంటలకి స్వాగతం అఫ్ఫు వంటల ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి ఈరోజు అఫ్ఫు వంటల్లో సింపుల్ డ్రై చికెన్ మసాలా ఫ్రై ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఇది ఎంతో సులభంగా రెడీ అయిపోతుంది తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఐదు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను నేను చికెన్ బాగా శుభ్రంగా కడిగి రంధ్రాల్లో గిన్నెలో వేసి ఎక్స్ట్రా వాటర్ తీసేయండి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇది ఆప్షనల్ మాత్రమే దీనివల్ల ఫ్లేవర్ బాగా ఉంటుంది మీ వేయొద్దనుకుంటే అవసరం లేదు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పెరుగు సగం నిమ్మకాయి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఈ చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి వీటిలో మొత్తం ఈ పదార్థాలను వేసేయాలి కట్ చేసిన ఉల్లిపాయ టమాటా ఈ మసాలాలు మిర్చి పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా చికెన్ మసాలా మొత్తం వేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం రుచికి తగినంతగా ఉప్పు ఆయిల్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి గ్యాస్ని ఆన్ చేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలాగే చికెన్ బాగా మగ్గిపోతుంది మీరు కుక్కర్లో లేకుండా ప్యాన్లో చేయాలనుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది చికెన్ ఉడికేంత వరకు కుక్కర్లో చేయడం వల్ల చాలా తొందరగా రెడీ అయిపోతుంది రెండు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసి మూత తీయాలి ప్రెజర్ని తీసేసి మూత తీసుకోండి కొద్దిగా చల్లారిని ఇచ్చిన తర్వాత చూడండి మనం దీంట్లో అస్సలు వాటర్ వేయలేదు పెరుగు ఈ చికెన్లోని వాటరే ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం చికెన్ ఉడికిందా లేదా అని చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది మీ చికెన్ ఉడకకపోతే కొద్దిగా దీంట్లో వాటర్ ఉంది కదా మనం డ్రై చేసేటప్పుడు ఉడికిపోతుంది అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కూడా ఉడికించవచ్చు ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని కడాయి కానీ ప్యాన్ కానీ అందులో ఈ చికెన్ వేసుకోవాలి మీకు గ్రేవీ కావాలంటే ఈ విధంగానే రెడీ అయిపోతుంది వీటిలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసినది వేసి సర్వ్ చేసుకోవచ్చు నేను డ్రై చేస్తున్నాను డ్రై చికెన్ కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ను ఇది మొత్తం వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించాలి చికెన్ ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు హై ఫ్లేమ్లో పెట్టే మనం వీటిని డ్రై చేసుకుంటాం ఈ చికెన్ గినక ఉడకనట్లయితే కొద్దిగా వాటర్ వేసి అవసరం అనిపించినప్పుడు మూత పెట్టి ఉడికించండి తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇది డ్రై అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి బాగా కలపాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి తొందరగా అయిపోతుంది చూడండి ఆయిల్ కూడా వేరుగా అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను దీనికి గార్నిష్ చేసుకోవటానికి ఉల్లిపాయలు నిమ్మ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన సింపుల్ డ్రై చికెన్ మసాలా ఫ్రై ఎంతో సులభంగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదండి ఎలా రెడీ చేయొచ్చు చాలా ఈజీగా ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా తిని సులభంగా రెడీ చేయొచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్